Sir. Good morning, sir. పేరు భువనేశ్వర్ సార్. అంత మించి ఏం చెప్పడం లేదు. చాలా మొండివాడిలో ఉన్నాడు. భువనేష్. భువనేష్. నీ అసలు పేరు భువనేష్ కదా? సార్కి సమాధానం చెప్పు. నువ్వు ఎక్కడ వాడివి? భువనేష్. ఈ ప్రాంతంలో అలాంటి పేరు వినిపించదే. త్వరగారికి జవాబు చెప్పమంట సార్. ఓకే, అందాక నీ పేరు భువనేష్ అనుకుందాం. చూడు భువనేష్, నువ్వు ఇక్కడి నుంచి బయటపడలేవు, ఎందుకంటే కోర్టు బెయిలు అవన్నీ లేవు. నిన్ను అరెస్ట్ చేసినట్టు అసలు రికార్డే లేదు. అర్థమైందా? ప్రసాద్. ఎందుకలా కొట్టావు? నా పై అధికారి చేపట్టుకుంటే భరించ లేకపోయింది సార్. ఇలాంటి దేశద్రోహం చూస్తే నేను కోపం ఆపుకోలేదు సార్. ఐఎమ్ సారీ సార్. సార్ సార్, వీడిని నాకు వదిలేయండి. ఒక గంటలో గురించేదంతా చెప్పిస్తాను. నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటా. డాక్టర్ని పిలిపించి ట్రీట్ చేయించు. ఈ రాత్రి ఇంట్రాగేషన్ మొదలు పెట్టాలి. బ్యాండేజ్ అక్కర్లేదు, ఇలాగే మానిపోతుంది. హీజ్ ఆల్ యువర్స్. థ్యాంక్ యూ. నిన్ను చూస్తే ఇలా రక్త తర్పణ ఇచ్చేవాడిలా అనిపించడం లేదే. You seem to be a man driven by ideology. Nee siddhantale ninnu ikkadiki dosayi antunnanu. Oh, I'm sorry. Chaduraani vaadiki tarjuma chesinattu telugulo cheppalani naa uddesham kaadu. Nuve cheppu, toti manushini ila champe vaadini emanali? సిద్ధాంతం ఏవైనా ఇలా చేయొచ్చా? దేవుడు, మతం, రాజకీయం, ప్రజాపోరాటం ఇవన్నీ కారణంగా చెప్పేస్తే ప్రాణం తీసే హక్కు వచ్చేస్తుందేంటి? ఒక చంప కొడితే ఇంకో చంప చూపించబడటం లేదు. మీ ఉగ్రవాదాన్ని మా దగ్గర చూపించండి, చావటానికి సిద్ధంగా ఉన్నాం. చచ్చిపోయిన 25 మంది పిల్లల్లో కనీసం ఇద్దరైనా నీలాగే ఉగ్రవాదులు అయ్యేవారేమో. ఏమిటి, ఏమైనా తప్పుగా మాట్లాడాను? మీ నమ్మకానికి విరుద్ధంగా ఏమైనా చెప్పానా? పోనీ, నువ్వు నమ్మిన వాటి గురించే మాట్లాడదాం. నువ్వు నమ్మేదేమిటి? ఎలాగైనా దేవుణ్ణి నమ్మవు. నేను నమ్మను అంటే నమ్ముతావా? చూడు, నేను కొట్టి మాట్లాడించడంలో నాకు నమ్మకం లేదు. నువ్వే మాట్లాడు. నాకు చెవులున్నాయి, వినిపిస్తోంది. నేను నీలాంటి మనిషినే. నాకు సోషల్ యాంగర్, కోపం ఉంది. నీ కోపాన్ని అర్థం చేసుకోగలను. నన్ను నమ్మచ్చు, నేను ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ని. అలా నవ్వుకు. నా నిజాయితీని హేళన చేస్తే నాకు నచ్చదు. నవ్వు, ఇప్పుడు నవ్వుతావు, తర్వాత ఏడుస్తావు.
ఆ తర్వాత మాట్లాడతావు ఇంకాస్త నొక్కితే నిజం కూడా మాట్లాడతావు నాకు టైం ఓర్పు రెండు ఉన్నాయి వాచినట్టుంది ప్రెస్ తీసుకో నేను ఇంటికి వెళ్లి పళ్ళం పిల్లాడిని చూడాలి నేనేం కాలక్షేపానికి ఇక్కడ రాలేదు పోనీ రేపు మాట్లాడదాం రేపు నువ్వు మాట్లాడాలి నేను ఒకనే మాట్లాడితే బోర్ కొడుతుంది జరిగిన దానికి తమరు నన్ను క్షమించాలి ఆ డీసీపీ ఆజ్ గురించి చెప్పడం మర్చిపోయాను వాడు చెడ్డ డేంజర్ మనిషి తమన్ని వాడి చేతిలోని తప్పించడం కోసమే నేను మీ చేయి చేసుకోవాల్సి వచ్చింది వాడి మాటలు మోసపోకండి ఎందన్నో ఇలాగే బోల్తా కొట్టించాడు జాగ్రత్త ఆయన నేను ఉన్నా కదా ధనుష్ ధనుష్ ఎవరు ధనుష్ ధనుష్ నాకు తెలుసు సార్ అయితే తెలుసుకో ఎవరో ఆ ధనుష్ ధనుష్ గెట్ అవుట్ అండ్ ఫైండ్ అవుట్ మంత్రి గాడి పర్యటన ఖరారైంది మన బలం చూపించడానికి ఇదో మంచి అవకాశం పవన్ ఆ లైట్ గాలి కొట్టు కమాండర్ దగ్గర నుంచి కమాండ్ కూడా వచ్చింది కమాండర్ ఇక్కడే ఉన్నారా